కారణాలు ఏమైతేనేం, లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్యారలల్గా రెండు సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఒక సినిమా చేస్తున్నాడు, మరొక సినిమా చేయవలసి వస్తోంది. చేస్తున్న సినిమా గేమ్ చేంజర్ అని, చేయవలసి వస్తున్న సినిమా ఇండియన్ 2 అని వేరే చెప్పాల్సిన పని లేదు. టిన్సెల్ టౌన్లో వినిపిస్తోన్న గాసిప్స్ ప్రకారం ఇండియన్ 2 మేకర్స్ తమ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అటువంటి పరిస్థితుల్లో గేమ్ చేంజర్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ అవుతుంది. కానీ రామ్ చరణ్ మేనియాలో తలమునకలై ఉన్న ఫ్యాన్స్కి ఈ అప్డేట్ మింగుడు పడడం లేదు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హీరో సినిమా రిలీజ్లకు క్రేజీ సీజన్ అయినా సంక్రాంతికే రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు. సరే, ఫ్యాన్స్ కోరికల సంగతి అటుంచితే ఇండియన్ 2 కంటే ముందు గేమ్ చేంజర్ రిలీజ్ కావడమే చాలా బెటర్. ఎందుకంటే మార్కెట్లో ప్రస్తుతం ఇండియన్ 2కు 0 బజ్ మాత్రమే ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ సరిగ్గా జరగడం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమాకు ప్రేతకళ తాండవిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాను గేమ్ చేంజర్ కంటే ముందుగా రిలీజ్ చేస్తే డిజాస్టర్ అవుతుంది. దాని ఇంపాక్ట్ గేమ్ చేంజర్పై కూడా పడుతుంది. అదే గేమ్ చేంజర్ ముందుగా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సక్సెస్ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ 2 పై పడి కనీసం ఇండియన్ 2 యావరేజ్ రిజల్ట్ అయినా సాధిస్తుంది. మరో ప్రక్క ప్రభాస్ ప్రాజెక్ట్కే సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమాకు కూడా పూర్ బజ్ ఉంది. కాబట్టి సమ్మర్కి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేయాలి? ప్రొడ్యూసర్ దిల్ రాజుపై ఒత్తిడి తీసుకువచ్చి అతను హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ నెగోషియేషన్స్తో గేమ్ చేంజర్ని ముందుగా రిలీజ్కి ప్లాన్ చేసేలా చూసుకోవాలి. ఇండియన్ 2ను సైడ్ చేసేయాలి.